కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఎమ్మెల్యే ఉపయోగించిన భాషను సభ్య సమాజం హర్షించదన్నారు. బీజేపీపై మైనారిటీలను రచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. జేఎన్టీయు ఆస్తులను కాపాడడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. నలభై నుంచి ఆ స్థలాన్ని జేఎన్టీయుకి ఆనాటి గవర్నమెంటు అప్పగించినట్లుగా ఆధారాలు ఉన్న సందర్భంలో, గవర్నమెంట్ జీవోలు ఇష్యూ చేసిన సందర్భంలో, 70లో కూడా గవర్నమెంటు వివాదాస్పదమైనటువంటి స్థలాన్ని కూడా 76లో మరొక జీవో ఇష్యూ చేసిన సందర్భంలో, ఈ మధ్యకాలంలో స్థానికంగా ఉన్న కొంతమంది ముస్లింలు ఆ స్థలం మాది ప్రైవేట్ స్థలం అని ఆ స్థలంలో కొంత కన్స్ట్రక్షన్ చేయడం, ఈ మధ్యకాలంలో మరొక కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నం చేయడం, ఇది కోర్టులో పెండింగ్లో ఉందని అక్కడున్న కాలేజీ పెద్దలు తెలియజేయడం, ఇన్ని ఉన్న సందర్భంలో స్థానికంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు దీని మీద స్పందించడం, ఈ స్పందన సందర్భంలో స్పందించిన సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు వారు మాట్లాడినటువంటి కొన్ని పదజాలాలు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో చాలా చిన్న పార్టీ, ఈ పార్టీ కార్యకర్తలు దీన్ని వివాదాస్పదం చేస్తే సహించే ప్రసక్తి లేదు, ముస్లింలు ఊరుకోరు అని తీవ్రంగా హెచ్చరించడం. ముఖ్యమంత్రి జగన్ జనరంజక పరిపాలన అందిస్తున్నారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 20వ డివిజన్ గుండు కోటయ్య వీధి, పాలపర్తి వారి వీధుల్లో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ స్థానిక కార్పొరేటర్ అడప శేషు ఆధ్వర్యంలో అవినాష్ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, రోజురోజుకు ప్రజల్లో ముఖ్యమంత్రికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాటిని తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించి పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకే గడప గడప వైసీపీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, ముఖ్యంగా 20 డివిజన్లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రజానికానికి వివరించే కార్యక్రమాలు ఈరోజు ఈ యొక్క డివిజన్లో ప్రారంభిస్తాం గారు జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క డివిజన్కి వెళ్తుంటే ప్రతి ఇంటికి వెళ్తుంది గారు, ప్రజలందరూ గారు చాలా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మాకు ప్రతిదీ గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతిదీ గారు మాకు అందుతున్నాయి, అందుబాటులోకి వస్తున్నాయి. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు మా ఒక డివిజన్ ఏదైతే గతంలో ఇక్కడ స్థానికంగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ ఉండేవారో ఉంటే మమ్మల్ని చిన్నచూపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చూసింది. కానీ ఈరోజు ఎందుకంటే కృష్ణలంక ప్రాంతం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేది, ఆ అభిమానంతో ఈరోజు ఈ యొక్క డివిజన్ మీద ప్రత్యేకమైన అభిమానంతో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రతిదీ గారు మాకు అందుబాటులోకి అందుతున్నాయని చెప్పి ప్రజానికి కొంచెం చాలా సంతోషంగా ఈరోజు చెప్పడం గారు జరుగుతాయని చెప్పి అందరూ చెప్తున్నాం. ప్రతి ఒక్క గడపకి పోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ, అట్లాగే ఆ రోడ్లలో కానీ ఆ ఇళ్ల దగ్గర కానీ ఉన్నటువంటి అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కళ్ళని కూడా ఇన్ఛార్జ్ గారి నేతృత్వంలో అవినాష్ బాబు గారు ప్రతి ఒక్క డోర్ని టచ్ చేసి కనుక్కొని వాళ్ళ యొక్క సమస్యలను కూడా ఇమీడియట్లీగా పరిష్కరించేటువంటి మార్గంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఒక స్పందన, మా ఇంట్లో అమ్మఒడి వచ్చిందండి, మా ఇంట్లో కాపు నేస్తం వచ్చింది, మా ఇంట్లో ఇది వచ్చిందనే ఒక స్పందన చాలా మాకు కొండంత బలాన్ని ఇచ్చేటువంటి ఇదిగా భావిస్తూ, ఎక్కడా కూడా కులాలు కానీ మతాలు కానీ పార్టీలు కానీ చూడకుండా ప్రవేశపెట్టినటువంటి ఈ సంక్షేమ పథకాల మీద
నువ్వెత్తున ప్రజలు వాళ్ళు చూపించేటువంటి ఆదరణే దీనికి నిదర్శనం. ఎందుకంటే మేము పార్టీలు కూడా చుట్టల మీరు గత ప్రభుత్వంలో చూశారు ఏ పార్టీయో చూసి పదకం ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పార్టీలతో సంబంధం లేదు, వాళ్ళు అర్హులు అయితే వాలంటీర్స్కి సచివాలయాలకు వెళ్ళి డైరెక్ట్గా ఏ ఒక్క పార్టీ కానీ. ముఖ్యమంత్రి అసమర్థ పాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సంక్షేమ పథకాలు 100% అమలు చేస్తున్నామని వైసీపీ నాయకులు ఊదరగొడుతున్నారని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని దుయ్యబట్టారు. 13వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబానికి జీవనోపాధి నిమిత్తం తోపుడు బండిని అందజేశారు. అనంతరం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బాధుడే బాధుడు కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ వైసీపీ పాలనపై ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారన్నారు. లేనిపోని షరతులు పెట్టి ఎంతోమందికి పింఛన్లు నిలిపివేస్తున్నారని, విద్యార్థులకు ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ అందలేదన్నారు. ఇవన్నీ ప్రభుత్వం బయటకు ఎందుకు వెల్లడించడం లేదని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఒంటరి మహిళా పెన్షన్ 2015 నుంచి వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2020 జూన్ వరకు ఇచ్చారు. ఒంటరి మహిళ అంటే ఏంటండి, తనకు ఎవరూ లేరు, ఒంటరిగా జీవనం సాగిస్తూ ఉందని చెప్పి. ఇప్పుడు వచ్చి పెన్షన్ 2020 నుంచి ఆపేసి అదేమంటే మీ భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకురండి అని చెబుతా ఉన్నారు. అసలు ఒంటరి మహిళ అంటే అర్థం తెలిసి చెబుతా ఉన్నారా, తెలియకుండా చెబుతారా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ రేషన్ కార్డులో ఒంటరి బొమ్మ ఉంది, ఆవిడ ఒంటరిగా జీవనం సాగిస్తూ ఉంది. అలాంటి ఒంటరి మహిళకి గతంలో భర్త ఇప్పుడు 20-30 ఏళ్ళ నాడు చచ్చిపోతే ఆ భర్త చచ్చిపోయిన సర్టిఫికేట్ తీసుకునే తెలియకో లేక సర్టిఫికేట్ రాకో చాలామంది ఉన్నారు మహిళలు. 30-40 ఏళ్ళ నాడు మరణించిన డెత్ సర్టిఫికేట్ లేకుండా ఇవాళ విత్తంతో పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు గారు ఒక ఆలోచన చేసి ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వక సంక్షేమం అందాలి అనే ఒక ఉద్దేశంతో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నిజంగా ఒంటరి వాళ్ళైతే వాళ్ళకి ఎవరో లేకపోతే రేషన్ కార్డు మీద ఆవిడ బొమ్మ ఒక్కటే ఉంటే ఒంటరి మహిళా పెన్షన్ కొత్త స్కీమ్ పెట్టడం జరిగింది. గతంలో అన్ని ప్రభుత్వాలు కూడా వితంతు పెన్షన్ ఉంది, వృద్ధాప్య పెన్షన్ ఉంది, వికలాంగుల పెన్షన్ ఉంది, కొత్తగా ఒంటరి మహిళా పెన్షన్ అని చెప్పి ఒక పేద ప్రజలను ఆదుకోవడం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అసలు ఒంటరి మహిళని మీరు ఆ సర్టిఫికేట్ తీసుకురండి, ఈ సర్టిఫికేట్ తీసుకురండి, ఒంటరి మహిళకు ఉన్న ఏకైక ఆధారం రేషన్ కార్డు మీద ఒంటరిగా బొమ్మ ఉండడమే ఏకైక ఆధారం. సో ఈ విధంగా అనేకమైన అస్తవ్యస్తం. ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ ఖండించారు. ఆయన క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ మాదిరిగా మందు పలావుతో నడిపే పార్టీ తమది కాదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోబోదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్న ద్వారంపూడిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్కు వెళ్లి విద్వేషాలు రెచ్చగొడతారా అని ప్రశ్నించారు. ముస్లింలు తలుచుకుంటే బీజేపీ నాయకులు ఉండరనడాన్ని తప్పుబట్టారు. ఈ మాటలు వెనక్కి తీసుకోకుంటే ఖబర్దార్ అని హెచ్చరించారు. వైసీపీ మాదిరిగా జైలు గోడల నుంచి పుట్టిన పార్టీ బీజేపీ కాదని వారు స్పష్టం చేశారు. రంజాన్ సందర్భంగా దేశమంతా కూడా రంజాన్ ప్రవచనాన్ని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకుంటున్నారు, అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. కానీ ఆయన నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు, వాటి మీద క్షమాపణ చెప్పాలి లేకపోతే వెనక్కన్నా తీసుకోవాలి. అక్కడ గతంలో 1 ఎకరాలు మాకు ఇంకా దానికి సంబంధించిన పరిహారం రాలేదని చెప్పి ఒకళ్ళు ఉన్నారు. దాన్ని ఆసరాగా తీసుకొని 1995 సమయంలో అక్కడ ఒక మసీదు లాగా నిర్మించాలని చెప్పి చూస్తే ఆ రోజున జేఎన్టీయూనే కోర్టుకు వెళ్ళింది. ఆ రోజు బీజేపీ వెళ్ళలేదు, వేరే హిందూ సంఘాలేం వెళ్ళలేదు. దాంట్లో కూడా వాళ్ళు ముస్లింల మీద గెలిచారు. ఎట్లా గెలిచారంటే ఆ యొక్క 6 ఎకరాలు ఇచ్చిన అతను
నేను ఈ యొక్క వక్ బోర్డుకు భూమి ఇవ్వలేదు, నాకు నష్టపరిహారం రాలేదని చెప్పానని చెప్పిన కారణంగా కోర్టులో వారు ఓడిపోయారు. తర్వాత ఎవరికీ తెలియకుండా అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయంతో వెళ్ళి ఇక్కడ మేము కొన్నాళ్ళ నుంచి ఉంటున్నాము, ఈ కొద్ది స్థలం వాడుకుంటామని చెప్పి ఒక స్టేట్ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో మీ ఎమ్మెల్యేలు ఒక మైదుకూర ఆయన ఆవును తినమంటాడు, ఒక పొద్దుటూరు ఆయన టిప్పు సుల్తాన్ పెడతానంటాడు, ఇక మూడో పోలిగాడు మీరొచ్చారు. మీ మాటలు ఏంటంటే ముస్లింలు తలుచుకుంటే భారతీయ జనతా పార్టీ నాయకుల్ని పారదోలుతారండి. ప్రజలు తలుచుకున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తే మిమ్మల్ని పారదోలుదామని చెప్పని, మిమ్మల్ని మీ ఇంటికి పంపించి గతంలో మీరు చేసినటువంటి ఫైనాన్స్ వ్యాపారాలు మళ్ళీ మీకు అప్పజెబుదామని, బియ్యం స్మగ్లింగ్ వ్యాపారాలు మళ్ళీ మీతో చెప్పిద్దామని, మీరు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళి పాత వ్యాపారాలు చేసుకోండి, రాజకీయాన్ని అడ్డం పెట్టి అధికారాన్ని అడ్డం పెట్టి ఈ యొక్క బెదిరింపు రాజకీయాలు మానేయాలని చెప్పి ప్రజలు రెడీగా ఉన్నారు. మీ నాయకుడు జైలుకి, మీరు ఊరు బయటికి, దీనికి రెడీ ఉన్నారు సంగతి మీరు మర్చిపోయినట్టున్నారు. మీ చాప కింద నీళ్లు వచ్చి చాలా కాలం అయింది. పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో హిందీ తెలుగు లెక్కల ప్రశ్న పత్రాలు లీకైనట్లు తెలుస్తోందన్నారు. లీకేజీలకు కారకులుగా భావిస్తూ 13 మందిని అరెస్టు చేశారన్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం ప్రశ్నపత్రాల లీకేజీ కాలేదని చెబుతున్నారని మండిపడ్డారు. లీకేజీ కానప్పుడు 16 మందిని ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేని ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమా అంటూ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ రాష్ట్రంలో 10th క్లాస్ పరీక్షలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ప్రతిరోజు కూడా లీక్లు అవుతూ ఉన్నాయి. ఇంతమంది వరకు 52 మంది పైన కేసులు పెట్టారు, 38 మందిని సస్పెండ్ చేయడం జరిగింది, ఇందులో అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత జరుగుతూ ఉన్నా సరే మన మంత్రి సీనియర్ మినిస్టరు ఎడ్యుకేషన్ మినిస్టరు బొత్స సత్యనారాయణ గారు అసలు లీక్లు ఏం జరగలేదు, సజావుగా పరీక్షలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన ఒకవైపు స్టేట్మెంట్ ఇస్తారు. మరి సజావుగా పరీక్షలు జరుగుతూ ఉంటే ఇంతమంది పైన కేసులు ఎందుకు పెట్టారు, ఈ 38 మందిని ఎందుకు సస్పెండ్ చేశారు, పదుల సంఖ్యలో ఎందుకు అరెస్టు చేసి మీరు ఇవాళ కోర్టులో హాజరుపరుస్తూ ఉన్నారు, దానికి వారే జవాబు చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం ఒక తప్పుడు పాలసీ పెట్టడం వల్ల 100% విద్యార్థులందరూ కూడా పాస్ కావాలని మీరు ఏదైతే పెట్టారో దాని పర్యవసానంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని మీరు కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించలేని ఒక ప్రభుత్వం అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒకవైపు మీరు పరీక్షలు సక్రమంగా నిర్వహించలేరు, మరోవైపు ఇవాళ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా పేపర్ తీసి చూస్తే మహిళలపైన ఎక్కడో ఒక దగ్గర అత్యాచారాలు జరుగుతాయి. ఒక ఘటన తర్వాత ఒకటి, విజయవాడ ఘటన జరగ మర్చిపోకముందే దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో జరిగింది, ఆ సంఘటన కూడా మర్చిపోకముందే మళ్ళీ రేపల్లో జరిగింది, ఇప్పుడు విజయనగరం జిల్లాలో జరిగింది. ప్రతి వారంలో 2 కేసులు ఈ రకంగా మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. గన్నవరం మండలం చినవటపల్లి జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఒక్కసారిగా కారు అదుపుతప్పి ముందుకు వెళుతున్న పాల ఆటోను ఢీకొని ఎదురుగా ఉన్న టిఫిన్ సెంటర్లోకి దూసుకు వెళ్ళింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్తో పాటు హోటల్ నిర్వాహకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాతులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. గన్నవరం మండలం చిన్నఉటుపల్లి జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఒక్కసారిగా కారు అదుపు తప్పి ముందు వెళుతున్న పాల ఆటోను ఢీకొని ఎదురుగా ఉన్న టిఫిన్ సెంటర్లోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్తో పాటు హోటల్ నిర్వాహకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాతులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పార్కింగ్ చేసిన కారులో మృతదేహం కలకలం రేపింది. పటమటలంక డీమార్ట్ పక్కన పార్కింగ్ చేసిన కారు నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా కారులో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. 3 రోజులుగా కారు ఇక్కడే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రధాన రహదారిపై 3 రోజులుగా కారులో మృతదేహం ఉన్నా పోలీసులు సైతం గుర్తించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయవాడ నార్త్ డివిజన్ పరిధిలో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నార్త్ డివిజన్ ఇన్ఛార్జి ఏడీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. మహిళలు యువత నుంచి వచ్చిన ఫిర్యాదులకు తక్షణమే స్పందించి నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అరాచక శక్తులు, రౌడీ షీటర్లు, గంజాయి మాఫియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. నార్త్ డివిజన్ పరిధిలో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. అనంతరం సింగనగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ సిపి కాంతి రాణా టాటా ఆదేశాలతో అజిత్ సింగనగర్ బాంబే కాలనీలో ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నార్త్ డివిజన్లో నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా ఒక ఇన్స్పెక్టర్ను నియమించి ఆయనకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించామన్నారు. ఈ ఇన్స్పెక్టర్ మహిళల భద్రత, వారి రక్షణపై ఎప్పటికప్పుడు వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తారని తెలిపారు. బాంబే కాలనీ ఎక్సెల్ ప్లాంట్ ఏరియాలో 5 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టామన్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించామని చెప్పారు. కార్యక్రమంలో సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. మనం గత 1 వీక్లో వివిధ చర్యలు చేపట్టడం జరిగింది. ఆ దిశగా ముఖ్యంగా మనకి ఆల్రెడీ పెండింగ్లో ఉన్నటువంటి మిస్సింగ్ కేసెస్, అది ముఖ్యంగా మహిళలు మరియు ఈ టీనేజ్లో ఉన్నటువంటి అమ్మాయిలు మిస్సింగ్ కేసెస్ మీద ప్రత్యేకమైన దృష్టి సారించడము, ముఖ్యంగా మన నార్త్ డివిజన్ పరిధిలోనే ఇటువంటి మిస్సింగ్ కేసెస్ ఎక్కువగా రిపోర్ట్ అవుతూ ఉంటాయి మీకు తెలుసు. సో మన నార్త్ డివిజన్ పరిధిలో మహిళలు ఆల్రెడీ మిస్ అయిపోయిన కేసులు, అలాగే మహిళలకు సంబంధించి ఏదైనా పిటిషనర్లు వచ్చేటువంటి కంప్లైంట్స్ని ఇమీడియట్గా త్వరితగతిన పరిష్కరించే విధంగా తీసుకున్న చర్యల్లో భాగంగా మనకున్నటువంటి నున్నా, సింగ్ నగర్, అలానే సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్స్కి ఉన్న ఇన్స్పెక్టర్స్కి అదనంగా అడిషనల్ ఇన్స్పెక్టర్స్ని ఇవ్వడం జరిగింది. వీరు అడిషనల్ ఇన్స్పెక్టర్స్ కేవలం వీరు ప్రత్యేకంగా ఓన్లీ మహిళలు సంబంధించిన వచ్చే పిటిషనర్స్, అలాగే మిస్సింగ్ కేసెస్, అలా మహిళలు ఒక వేధింపులు లేకపోతే హెరాస్మెంట్ లేదా ఈ డౌరీ అలానే 498 కేసెస్ ఇటువంటి పిటిషన్స్ని మాత్రమే వీళ్ళు చూస్తారు. ఎందుకంటే మిగతా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో రెగ్యులర్ అసెచువల్ బిజీగా ఉన్నప్పుడు ఈ పిటిషనర్స్ చాలాసేపు వెయిట్ చేయాల్సి రావడం, ఈ ప్రాసెస్లో మనం కొంత వాల్యుబుల్ టైం ఒక్కొక్కసారి మనం కోల్పోవటం జరుగుతూ ఉంది. సో దర్యాప్తు కూడా లేట్ అవ్వటం, తద్వారా కొంత నష్టం జరుగుతూ ఉండటం, సో ఇవన్నింటిని గ్రహించి ఒక అడిషనల్ ఇన్స్పెక్టర్స్ని కూడా మనకు ఎక్కువ ఈ నార్త్ డివిజన్ పరిధిలోనే మనకు ఎక్కువ ఈ మహిళలకు సంబంధించి ఎక్కువ సమస్యలు, అలాగే మిస్సింగ్ కేసెస్ కూడా మనకి ఎస్పెషల్లీ అడాలసెంట్ గర్ల్స్ మనకి ఎక్కువ మిస్సింగ్ కేసెస్ రావడంతో ముఖ్యంగా మనం తీసుకున్న చర్యల్లో ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ స్టెప్ అది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.